మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ వైద్య శాఖ అధికారులతో కీలక సమావేశం జరగనుంది. 10 రోజుల నుంచి తెలంగాణలో నిలిచిన వ్యాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, మనం చూస్తున్నాము లాస్ట్ ఫ్యూ డేస్ గా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 14వ తేదీ లాస్ట్గా వ్యాక్సినేషన్ వేశారు, దాని తర్వాత వ్యాక్సినేషన్ వేయలేదు. ఎందుకంటే మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం గతంలో మనకు 28 డేస్ ఉండేది, దాన్ని మనకు ఇంకా కూడా దాని టైం మనకు పెంచిన నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో చాలా వరకు ఇంకా సమయం ఉంటుంది కాబట్టి సో డోసులు అన్నీ కూడా వచ్చాయి. మనకు కోవిషీల్డ్ డోసు దాదాపు 3.5 లక్షల వరకు డోసులు కూడా తెలంగాణ రాష్ట్రంకి రావడం జరిగింది. అంతేకాకుండా కోవాక్సిన్ కూడా ఇక్కడ కొంచెం నిల్వ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయినా కానీ తెలంగాణ వైద్య రక్షణ కావచ్చు, తెలంగాణ సర్కార్ కావచ్చు, వ్యాక్సిన్పై ఇప్పటివరకు 10 రోజుల నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, చాలామంది వేల సంఖ్యలో మనకు వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు, సెకండ్ డోస్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ వ్యాక్సిన్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నారో జనరల్లోకి వెళ్ళి వాళ్ళకు వ్యాక్సినేషన్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య రక్షణ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్స్, అదేకాకుండా డ్రైవర్సు, ఈ ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంటు, ఇతరత్ర విభాగాల్లో ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటారో, పబ్లిక్తో తిరుగుతుంటారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య రక్షణ భావించిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ సీఎం కేసీఆర్ కనుక నిర్ణయించి రేపటి నుంచి వ్యాక్సినేషన్ వేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి వేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ వేస్తామని గతంలో చెప్పారు. అయితే ఇక్కడ వ్యాక్సిన్ సరఫరా లేదు, అంతేకాకుండా సప్లై లేదు కాబట్టి చాలా తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో సో ఉన్నవారికి ఎవరైతే సెకండ్ డోస్ తీసుకుంటారో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేయాలని చెప్పి కూడా వీళ్ళు నిర్ణయిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా కోవాక్సిన్ డోసులు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకంటే ఫస్ట్ డోస్ చాలా వరకు కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, కొంతమంది కోవిషీల్డ్ తీసుకున్నారు. కోవిషీల్డ్ అయితే చాలా వరకు వచ్చిన నేపథ్యం ఉంది, అయితే కోవాక్సిన్ ఇంతవరకు రాలేదు. సో కోవాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఒకవేళ ఫస్ట్ డోసు ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా కోవిషీల్డ్ మాత్రం ఇవ్వబోతున్నారు, ఎందుకంటే రాష్ట్రంలో స్టాక్ అంతా కూడా కోవిషీల్డ్లో ఉంది కాబట్టి. సో సీఎం నిర్ణయం తర్వాత, సీఎం నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే నిన్న మొన్నటి వరకు శుక్రవారం ప్రారంభిస్తారు, లేదంటే శనివారం ప్రారంభిస్తారు అనుకున్నారు, లేదంటే మండే నుంచి ప్రారంభిస్తారు అనుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే చాలా వరకు వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్తున్నారు, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది, ఆ డేట్ నడొచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు అధికారికంగా వీళ్ళంతా తతంగం నడుస్తుంది, అనధికారికంగా చాలామంది దొడ్డి ధరన వెళ్ళి వ్యాక్సిన్ వేసుకుంటున్నారుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉపయోగించి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. సో వీటన్నిటి కూడా స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా వరకు వ్యాక్సిన్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో కరోనా కేసులు ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతున్నాయో, ఎక్కువగా అవుతున్నాయో, అప్పటి నుంచి వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలామంది జనాలందరూ కూడా హాస్పిటల్స్, పిహెచ్సిస్, తదితర అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చుట్టూ తిరుగుతూ వచ్చారు. సో వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్తున్నారు, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత, వచ్చి నెగిటివ్ అయిన తర్వాత దాదాపు 2 ఆర్ 3 మంత్స్ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కూడా ఐసీఎంఆర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కరోనా వస్తే కనుక ఏ విధంగా సఫర్ అవుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ముందే వ్యాక్సిన్ వేసుకుంటే కనుక దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అధ్యయనాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ తీవ్రత నుంచి బయటపడేందుకు మాత్రం వీళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి కూడా చాలా ఒత్తిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా పలు పిహెచ్సిలు కావచ్చు, సిహెచ్సిలు, అర్బన్ హెల్త్ సెంటర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్లకు వైపు ఒత్తిడి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళు కూడా హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేశారు. సో తెలంగాణ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పుడు చెప్తారు వ్యాక్సిన్ వేస్తామని చెప్తున్నారు, వైద్య శాఖ ఉన్నతాధికారులను సంప్రదిస్తే అక్కడ నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, కేవలం ఫోన్ చేసినా కూడా వాళ్ళు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా సీఎం నుంచి నిర్ణయం రావాలని చెప్పి వాళ్ళు కరాఖండి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై 3 గంటలకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సింది, ఎందుకంటే చాలా వరకు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు, లాక్డౌన్ పెట్టారు, కేసులు తక్కువవుతున్నాయి, అంతా బాగానే ఉంది. సో వ్యాక్సిన్ వేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకవేళ కరోనా కేసులు మాత్రం మళ్ళీ విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంది. ఒకవేళ అంతేకాకుండా కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా విపరీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్నాయి. ఇప్పటికే కోటి ఎన్టి హాస్పిటల్లో దాదాపు 230 బెడ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. చాలా వరకు అందరూ ఆ చెట్ల కింద, అంతేకాకుండా అక్కడ అయితే ఫుట్పాత్ ఉంటాయి, ఫుట్పాత్ కింద కూర్చున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా వరకు జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు హైదరాబాద్కు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైనా కూడా
సమాచారం ఇవ్వాలని చెప్పేసుకున్న తెలంగాణ వైద్య రక్షణ చెప్తుంది. ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే ట్రీట్మెంట్ ఇస్తుంటే ఖచ్చితంగా సమాచారం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక డేంజర్ బెల్స్ ముగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కళ్ళు ఎర్రగవుతున్నాయి, ముక్కుల నుంచి నల్లగా కారుతుంది, అంతేకాకుండా గొంతులో సమస్య ఉంది, పళ్ళు పళ్ళ కింద మాత్రం చాలా అంటే నొప్పికి రావడం, తర్వాత పంటలో సమస్య రావడం, తర్వాత కూడా ఇవన్నీ సమస్యల కారణంగా చాలా మంది కోటి ఏంటికి వస్తున్నారు. వచ్చిన వారికి బెడ్ లేదు కాబట్టి ఓపీ చిట్టి రాసి పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ బెడ్ ఖాళీ అయితే కనుక తామే ఫోన్ చేస్తామని చెప్పి కూడా ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుంటున్నారు. దాదాపు 4-5 రోజులు వాడిన తర్వాత ఒకవేళ తక్కువ కాకపోతే రావాలని చెప్తున్నారు. ఒకవేళ అప్పటి లోపు కనుక కళ్ళు పూర్తిగా పాడైపోతే కనుక వాళ్ళకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సర్జరీలు చేయాలని చెప్తున్నారు. చాలా వరకు కూడా ఒకవేళ కళ్ళు ఎర్రగా కళ్ళు పాడైపోతే కనుక కళ్ళు తీయాల్సిన ప్రమాదం నెలకొంది. ఇప్పటికు నిన్న సర్జరీలు చేశారు. సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళను మళ్ళీ గాంధీ హాస్పిటల్కి పంపించిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇక బ్లాక్ ఫంగస్తో మొన్న వికారాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవడం నేపథ్యం కనిపిస్తుంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. నిజామాబాద్లో ఎక్కువగా వస్తున్నాయి, మహబూబాద్లో కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఇటు వికారాబాద్, రంగారెడ్డి చాలా జిల్లాలకు కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూనే వస్తున్నాయి. సో దీనిపై అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇది అంటువ్యాధి కాదని చెప్పారు. తర్వాత ఇది ఐసీఎంఆర్ చెప్తుంది ఈ బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి అని చెప్పింది. సో ఖచ్చితంగా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీనిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జాగ్రత్త లేకుండా కనుక అది కూడా ఇతరులను కరోనా వైరస్ బారిన మాదే కానీ ఇది కూడా మనుషులను చంపేసే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కోటి ఈఎన్టీ హాస్పిటల్స్లో బెడ్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 200 బెడ్ కెపాసిటీ ఉన్న కోటి ఈఎన్టీలో దాదాపు 30 అదనంగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దాదాపు గంటలోనే అవి కూడా ఫుల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 230 బెడ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ఇంకా కూడా బెడ్స్ పెంచాలని చెప్పేసి కూడా అక్కడికి వస్తున్నారు. చాలా వరకు బెడ్స్ లేకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తిరిగి వెనక్కి వెళ్తున్నారు. చాలామంది కూడా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బ్లాక్ ఫంగస్ సంబంధించి. అక్కడ కూడా చాలా సఫర్ అవుతున్నారు. సీరియస్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా కోటి ఈఎన్టీకి పంపడం జరుగుతుంది. ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే కోటి ఈఎన్టీకి రండి. సో మీరు ఆదిలోనే దీన్ని అంతం చేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, మందులు కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా అవి ఎక్కడ కూడా దొరకట్లేదని చెప్పేసి కూడా నిన్న మనం పేషెంట్తో మాట్లాడిస్తే వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా వరకు కూడా మొరపెట్టుకుంటున్నారు. సో ఇవాళ కేసీఆర్ కనుక దీనిపై నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఈ బ్లాక్ ఫంగస్ సంబంధించి బెడ్లను పెంచాల్సిన అవసరం కూడా తెలంగాణ సర్కారు ఉందని చెప్పుకోవచ్చు.